ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్లు శుభ్రంగా కడిగి ఇలా తురుముకున్నానండి. 2 కప్పులు షుగరు 1 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కిస్మిస్ కొంచెం, ఇలాచీ పౌడర్ కొంచెం, జీడిపప్పు కొంచెం. వీటితో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ దలసరిగా ఉంటుంది కదా, మనకి మాడిపోకుండా హల్వా బాగా వస్తుంది. కుక్కర్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక మనం క్యారెట్ చూడం. నెయ్యిలో క్యారెట్ చూడం కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 2 కప్పులు క్యారెట్ చూడం సిమ్లో పెట్టి మూత పెట్టి అలా మగ్గనివ్వాలండి. మూత పెట్టి 1-5 మినిట్స్ మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి. పక్కన ఇంకో చిన్న కళాయి పెట్టుకొని మంచి జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కొంచెం కిస్మిస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ వేయిస్తే మనకు రెడీ అయిపోతుంది. ఇవి వేగిపోయండి. మన కిస్మిస్ ఇలా డబుల్ సైజులో అయిపోతాయి, వేగిపోయని తెలిసిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుంటాం. క్యారెట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా డైరెక్ట్ అడుస్తూ ఉంటే బాగా మగ్గుతుంది. 5 మినిట్స్ అలా కలుపుతూ మూత పెట్టాలి. క్యారెట్ తురుము మగ్గింది. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కానీ ఇంకొక 1/2 కప్పున్నర పాలు, షుగర్ 1 కప్పు. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్ వేసుకోవాలి, నాకైతే సరిపోతుంది. మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో పాటు వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్తేనే మెత్తగా ఉడుకుతాయి వాటితో పాటు. సిమ్లో పెట్టి అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 10-15 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇక్కడ 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇంకో 5 మినిట్స్ మనం ఉడికించాలండి. బాగా దగ్గరికి అయిపోవాలి. గరిటెలో మెరుస్తూ ఉంటే స్మూత్గా మెత్తగా రెడీ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మన యాలకుల పొడి వేసి కలిపి 1-2 మినిట్స్ ఉంచి దించేద్దాం. దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా దించేయచ్చు. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో ఏం కలర్ ఏమీ యూజ్ చేయలేదు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇంతసేపు వేయించిపోయినా మన క్యారెట్ ఉడకగానే పాలు పంచదార వేసి కుక్కర్ విజిల్స్ 4 విజిల్స్ వదిలేసినా మనకి రెడీ అవుతుంది. ఇలా సిమ్లో పెట్టి వేపుకుంటే దగ్గరికి మగ్గించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది.